టెక్నాలజీస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అమలాపురం. మా వద్ద అన్ని కంప్యూటర్ కోర్సులు మరియు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు యందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం ISO సర్టిఫికేట్ అందించబడును. కంప్యూటర్ బేసిక్స్ కేవలం 500 రూపాయలకే నేర్పించబడును. అందుబాటు ధరలకే అన్ని ప్రముఖ కంపెనీల కంప్యూటర్లు, CCTV కెమెరాలు, సేల్స్ అండ్ సర్వీస్ కలదు. A to Z ఆన్లైన్ సర్వీస్ కొరకు విచ్చేయండి. మా అడ్రస్ స్మార్ట్ టెక్నాలజీస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఎదురుగా, బ్యాంక్ స్ట్రీట్, కేగ్రహారం, అమలాపురం. ఈ మధ్య ఒక వ్యాపారస్తుడైన నా ఫ్రెండ్ నాతో అన్నాడు, అరే ఈ మధ్య కాలంలో బిజినెస్ చేయడం చాలా కష్టమైపోతుందిరా, ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయటం లేదు అని. నాకు బాగా తెలిసిన ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు అదే అన్నారు, ఈ మధ్యని ఎవరికి చెప్పలేకపోతున్నాం సార్ అని. ఒక ఫ్రెండ్ అన్నాడు, మా పిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని నేను ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు అని. నాకు అనిపించింది ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే, మన దగ్గరికి అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. మన సెల్ ఫోన్ని మనం ఎలా వాడుతున్నామో ఒకసారి ఆలోచించుకుంటే, చాటింగ్లు, ట్వీటింగ్లు, అలాగే టెక్స్ట్ మెసేజింగ్లు, వీటితో పాటు యూట్యూబ్లో నిరంతరం పరిధికి మించి పరిమితికి మించి GB, నెట్ఫ్లిక్స్ల దగ్గర నుంచి రకరకాల సినిమాలు చూడటం, ఇలా మనం మెల్లిగా ఏమవుతున్నాము అంటే టెక్నాలజీ చేతిలోకి వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ, విలువలు, మానవతా దృక్పథాలు, పుస్తక పఠనం, ఇలాంటివన్నీ మెల్లగా కనుమరుగైపోయి ఆ టెక్నాలజీ చేతిలో పావులుగా మారిపోతున్నామా అనిపిస్తుంది. కుక్క తోక నూపాలు కానీ తోక కుక్క నూపకూడదు. సాంకేతికత అనేది ఒక సాధనంగా మనం వాడుకున్నంతసేపు, నేను కాదనలేదు, ఈ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అద్భుతమైనటువంటి ఉపయోగపడే సమాచారం చాలా ఉంది. కాకపోతే మనం చాకులతో యాపిల్ని కోస్తున్నామా పీకలను కోస్తున్నామా అనేదే సమస్య. దాన్ని వాడుకోవలసినట్లు వాడుకుంటే మనకి బంగారు భవితకి రహదారులు పరుస్తుంది, ముఖ్యంగా యువతకి. లేదు రెండో వైపు ఎప్పుడు అది కూడా సిద్ధంగానే ఉంటుంది మనని పతనపు టంచుల్లోంచి కిందకి తోసేయటానికి. సో సాంకేతికత అనేది చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటే. అయితే మనం ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. ఇవాళ ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద పెద్ద భయాల్లో మొదటి మూడులోనూ ఉన్నది ఒకటి చెప్పమంటారా, నా సెల్ ఫోన్ పోతుందేమో అనే భయం, అంటే పబ్లిక్ హియరింగ్ అంటే భయం, చావు అంటే భయం, దాంతోపాటు నా ఫోన్ పోతే ఇప్పుడు నేనేం చేయాలి, పీపుల్ ఆర్ గెటింగ్ ప్యానిక్. 3 సెకండ్లు కూడా ఏ విషయం మీద ఏకాగ్రత పెట్టలేనటువంటి న్యూరోటిక్ డిజార్డర్స్కి లీడ్ అవుతున్నటువంటి ఇలాంటి సెల్ ఫోన్ని అప్పుడప్పుడైనా పక్కన పెట్టేద్దాం. ఎప్పుడైనా ఇంట్లో మర్చిపోదాం వారానికి ఒకసారి, అలా మర్చిపోయినా అలవాటు చేసుకుందాం జీవితాన్ని ఇంకోవైపు కూడా ఆస్వాదించడానికి. మీ డాక్టర్ శ్రీపాద.